హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ విత్ యర్ న్యూ వీడియో. అన్న, ఈరోజు అందరూ హెడ్షర్ట్ కోసమే ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో హెడ్షర్ట్ ఎలా కొట్టాలన్నా, జస్ట్ సెన్సిటివిటీస్ జనరల్ సరిపోదన్నా, దానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి స్మాల్ విడ్త్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా, దానికోసం ముందుగా మీరు అబౌట్ ఫోన్లో ఎంఐ వెర్షన్ మీద 7 times or 8-9 times ట్యాప్ చేయండి బ్రో. ఇక్కడ నేను టైప్ చేస్తుంటే ఆల్రెడీ డెవలపర్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను డెవలపర్ ఆప్షన్లో ఉన్నా. సో మీరు దాని తర్వాత క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి బ్రో. అడిషనల్ సెట్టింగ్స్లో ఇక్కడ డెవలపర్ ఆప్షన్ కింద ఉంటుంది, ఇక దాన్ని ట్యాప్ చేయండి. యూ ఓకే, ఇట వస్తే ఇక మీరు ఇక్కడ స్మాల్ విడ్త్ స్మాల్ అన్న, యాక్చువల్గా చాలా మొబైల్స్కి 392 ఉంటుంది అన్నారు డీపీ. సో 392 ఉంటే గేమ్ రిజల్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తా ఉంటాను. సరే అన్న, ఇదైతే 392 డీపీ సెట్టింగ్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి అన్న. ఇప్పుడు అంటే యాంగిల్ 360 వరకు మూవ్ అవుతుంది అన్న, ఎందుకంటే ఇది 620 గేమింగ్ ప్రాసెసర్. చూడండి ఇలా ఉంటుంది, అంటే స్క్రీన్ ఎక్కువ మూవ్ కాలేదన్న హెడ్ షాట్ కొట్టడానికి 360 అంటే సరిపోదని ఇది. సో దీనికోసం ఏంటంటే మనం ట్రైనింగ్లోకి వెళ్ళి కూడా చూద్దాం, ట్రైనింగ్ కూడా చూద్దాం అన్న. అయితే పడట్లేదు అక్కడ. సో ఇప్పుడు డిపిఐ సెట్టింగ్స్ మనం 600 చూపించాం కదా బ్రో తమిళనాడులో, ఇప్పుడు 600 పెట్టుకొని చూద్దాం బ్రో. ఓకే ఓకే బ్రో, డిపిఐ సెట్టింగ్స్ మరి 600 పెట్టుకొని చూద్దాం. 600 ఓకే బ్రో. చూడండి బ్రో, అంతా ఐకాన్ సింబల్స్ అన్ని లెటర్స్ స్మాల్గా అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్దాం. చూడండి అన్న, ఇది 600 DPI సెట్టింగ్ సింపుల్గా చూడండి, సింపుల్గా డ్రైవ్ చేసిన 360 పైననే ఇది రొటేట్ అవుతుంది. ఒకవేళ ఫుల్గా దీపేమంటే మినిమం 2-3 rounds అయితే వెళ్ళిపోతుంది అన్న. 600 ఇది ఉంటే కొంచెం కొట్టచ్చు. ఇక మన ట్రైన్ రోడ్లోకి వెళ్ళే రిజల్ట్ ఓకే, హెడ్ షాట్ పడుద్దా లేదా. చూసారు కదా, టాప్ సీక్రెట్ వచ్చేసి
ఓకే బ్రో, బై బై.